నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఒక వివాహిత స్త్రీ యొక్క అలంకరణ ఏ విధంగా ఉండాలంటారు గురుగారు? మన సనాతన ధర్మం ఏం చెప్పింది అసలు స్త్రీ అలంకరణ గురించి? ఒక వివాహం అనంటే పూర్వం చూస్తే అమ్మ 14 రోజులు, 5 రోజులు, 7 రోజులు జరిగే కార్యక్రమాలు పెళ్ళిళ్ళు. అవును, ఈ రోజుల్లో అయితే 1, 2, 3 ఈ డిన్నర్ అనే కార్యక్రమాలు లేవు మన దగ్గర. ఈ మాంసాహారం కానీ ఇవి లేవు. కొబ్బరి తోటల్లో కానీ పొలాల్లో కానీ పెళ్ళిళ్ళు, అది కొబ్బరి తోటల్లో ఇల్లున్న దగ్గరే పెళ్ళి అయ్యేది. ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు కాకపోయేటి. కాబట్టి ఏంటంటే, ఒక ఇల్లాలు గురించి మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా స్పష్టమైనది. 13-12 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోయి కూడా ఉన్న తరుణాలు చూసినాం ఇదే చరిత్రలో. అయితే ఒక వివాహిత ఏ విధంగా ఉండాలి అని అంటే, మీరు అడిగిన ప్రశ్న, ముమ్మాటికి వస్త్రాధారణ వేసుకుంటున్న వజ్రవాయుడు నెల లేకపోతే చూయించే 7 వారాల నగలు కాదు. ఒక వివాహిత ఉండాల్సినది గుణగణాల్లో భర్తని గౌరవించి, పిల్లలు ఒకవేళ ఉంటే వాళ్ళకి విలువలు సంపాదించి చెప్పేది, అత్తామామలకి ఇచ్చే గౌరవం. తర్వాత ఎవరు కూడా పెనిమిటికి సంబంధించిన వ్యక్తులు, అక్క, చెల్లి, అమ్మ, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా గౌరవం ఇచ్చే తరుణం మారింది ఇప్పట్లో. ఒకప్పుడు అందరి కుటుంబాలు ఒకటే, అందరి గౌరవాలు ఒకలా ఉన్న సమాజంలో ఆడపిల్ల కూడా చాలా మెసులుతూ ఉండేది. ఇద్దరే ఉంటున్నారమ్మా ఈ రోజుల్లో, 3 బెడ్రూమ్లంట ఎన్ని గొడవలు. ఒకప్పుడు ఉంటున్న అదే 3 బెడ్రూమ్ అని కాదు, అదే 3-4 రూముల్లో 15-20 మంది ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం, బయట పడుకునేవాళ్ళు, వరండాలో బొంటగది, అన్ని విధంగా సంసారం ఉండేది. ఎందుకు ఒక వివాహితకి ఈ రోజుల్లో అలంకరణ వదిలిపెట్టేసి ఈరోజు మనం గుణగణాల గురించి మాట్లాడుకోవాలి? మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మ బొట్టు పెట్టడానికే నీవు సిగ్గుపడుతున్నావు అని అంటే, సమాజంలో బొట్టు పెడితే ఒక స్త్రీని ఏ విధంగా చూస్తారు? వక్రీకరించి చూస్తారా, లేకపోతే నన్ను ఒక పెళ్ళైన దానని చూస్తారా? కాళ్ళకి మెట్టలు పెట్టుకుంటే నన్ను ఏ విధంగా చూస్తారు? తర్వాత మెట్టలు లేకుండా నేను పనికి వెళ్తే నన్ను ఏ విధంగా చూస్తారు? అంటే శరీర భాగాన్ని డిసైడ్ చేసేసి నీవు వివాహితవా, వివాహం కాలేదా, నీకు క్యారెక్టర్ ఉందా లేదా అని శరీరాన్ని చూసి కూడా డిసైడ్ చేసే తరుణంలో ఉన్నాము. ఈ విషయ వివరణ సమాజంలో మనం చర్చిందే కదా. ఒక సాంప్రదాయానికి సంబంధించిన ఒక పతివత ఏ విధంగా ఉండాలి, ఒక సంసారాన్ని ఏ విధంగా కాపాడాలి, సౌభాగ్యాన్ని ఏ విధంగా నిలబెట్టాలి అన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మ కడపని అలకడం చేసిన స్త్రీ మనసుని అలికినట్టే. ఏదైతే చీపురు కట్టబట్టి ఇల్లంతా వాకిలంతా ఊకుతారు కదా, ఊకిన స్త్రీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని తరిమి కొట్టినట్టే. అలా ఎవరు చేయట్లేరు ఈ రోజుల్లో. మనకి చేసే పనులు వేరు, తరుణాలు కూడా మారాయి. ఒక స్త్రీకి ఓపిక ఎందుకు లేదు ఈ రోజుల్లో? బాగా బాగా ఆలోచించి క్షణిక నిర్ణయాలు. ఏం జరుగుతుందో తెలుసా అమ్మ? ఇక్కడ మీరు అడిగిన ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి అని అంటే, నోరు జారకుంటుండాలి ఈ రోజుల్లో ముఖ్యంగా. ఒకప్పుడు నోరు జారినా కూడా అమ్మ దాన్ని అందుకొని సరిదిద్దే తరుణాలు కనబడేటి ఇక్కడ. ఇక్కడ నేరుగా భర్త భార్యకే అనేస్తున్నాడు, భార్య భర్తకే అనేస్తున్నాడు. మధ్యవర్తిత్వం అనేది అమ్మ నాన్న మామలో పెద్ద నాన్న లేరు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఉండాలా? ఖచ్చితంగా. ఉమ్మడి కుటుంబంలో లేకుండా దూరంగా ఉంటున్న సమస్యలు, దూరంగా ఉంటున్న తరుణాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. ఒక అమ్మ నాన్న ఉండకపోతే అమ్మ నీ పర్యవేక్షణ ఎవరు చేస్తారు చెప్పు? ఇప్పుడు పెళ్ళయింది తల్లి, నీకు నానమ్మలు అత్తమ్మలు ఉన్నారనుకుందాం. రేపటి రోజు నీకు పిల్లలు పుట్టారు, సరే నీకు పిల్లలే పుట్టలేరు. మీ ఇద్దరి మధ్యలోనన్నా ఏదైనా వ్యత్యాసాలు, లేకపోతే ఏదైనా చెడు, ఏదో మంచో, కనీసం నీతో బాగున్నావమ్మా ఉన్నావమ్మా అని చెప్పి పక్కన ఒక వ్యక్తి ఉండడం ధైర్యమా కాదా? ధైర్యమే, కానీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చినప్పుడు గొడవలు ఎక్కువ ఎలా అవుతాయి? మూడో వ్యక్తి వచ్చినప్పుడు అంటే ప్రైవసీ చూసుకున్నప్పుడు గొడవలు అవుతాయి, కానీ నువ్వు కుటుంబంలో కూర్చున్నప్పుడు గొడవలు కావు. ఎలా అవుతున్నాయి? ఆధునికత ప్రపంచంలో అమ్మ విద్యుత్ లేదు, ఒకప్పుడు ఇంతటి రవాణా సౌకర్యం లేదు, అసలు వెలిగే లేదు. ఒక ఊరు దాటితే ఇంకొక ఊరు దాటాలంటే ఉదయమే దాటాలి, లేదంటే పూటకుల్ల ఇల్లు అని ఆ సమయానికి అమ్మ మేము పలానా ఊరు నుంచి వచ్చామని అన్నాలు భోజనాలు పెడితే తినేసి నెక్స్ట్ డే లేచి వెళ్ళేవాళ్ళు. అది వాస్తవం కదా. మరి అలాంటి 25-30 మంది ఉంటున్న కుటుంబంలో లేని వ్యత్యాసాలు ఒక స్త్రీ ఒక పురుషుడు ఎక్కువ అయితే ఇంట్లో ఎలా అవుతుంది? ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. వై భార్యాభర్తలకి మధ్యలో ఆ సెక్యూరిటీ అనేది ఎందుకు వచ్చింది తెలుసా అమ్మ? ఈవిడకి తెలియకుండా ఒక ఫైనాన్స్ డిస్కషను ఈయన చేయడం, ఈయనకి తెలియకుండా ఈమె చేయడం, సంథింగ్ ఏదో జరిగే ఎక్కువ శాతంగా జరుగుతున్నాయనే తరుణాలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓపెన్నెస్ లేదు. ఓపెన్నెస్ లేకపోవడం వల్ల నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది, నువ్వెంత చదివావు నేనంతే చదివాను, ఇవన్నీ విషయాలు వచ్చాయి కదా. ఈ రోజుల్లో ఒక భర్త ఒక భార్య దగ్గర ఉండాల్సింది, ఒక భర్త ఒక భార్య దగ్గర పెట్టుకోవాల్సిన విషయాలు ఏం తెలుసమ్మ? గోప్యత. నీ భర్త గురించి నీ భార్య గురించి నువ్వు ఊరంతా చెప్పితే నేను ఎంత అసలు చాలా తక్కువ చేస్తారు తల్లి. నీ ఇంట్లోనే శత్రువులు ఉన్నారు నీ దగ్గర. ఇప్పుడు చూడమ్మా, భార్య ఎన్ని బరువులు మోస్తుందమ్మా, కడుపు మోసింది, 9 నెలలు గంటది,
నరకంలో నుంచి బయటకు వచ్చేసి ఒక బిడ్డనిస్తే అలా ఎలా 3 నెలలకు వదిలేస్తావమ్మా బిడ్డ నీతో పాటు తల్లిని, ఏ సమాజంలో ఉన్నావమ్మా, ఆ భర్త ఎక్కడ పోవాలి, ఆ పెట్టెలు ఎక్కడ పోవాలి, ఆ తల్లి ఆ బిడ్డల్ని పట్టుకొని అల్లుడు వస్తాడని ఏదో చిన్న మాట అయిపోయిందని గొడవ అయిందని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఒక భర్త భార్య దగ్గర ఏముండాలని నేర్పించాలమ్మా. ఒకసారి కొంచెం డీప్గా పోతే 3 నెలలు ఆ బిడ్డ పుట్టిందని చూడకుండా రాని మగవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అవును. మరి ఒక భార్య ఎంత అని ఏ విధంగానని ఇతను కాంప్రమైజ్ అవుతూ ఉంటే మా అమ్మ మాట వింటా, మా అక్క మాట వింటా, మా చెల్లి మాట వింటా అంట, వాళ్ళ మాటలే వింటా అంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంట. మరి నేను నమ్మొచ్చిన దాని గొంతు ఎలా కోస్తావు? సరే ఒక మాట అన్నారేమో మీ వాళ్ళు, స్ట్రేట్ అవి పోయి నువ్వు కోర్టుకి పేపర్ ఇప్పించేంత స్థితిగతులు అవసరం ఆ తల్లి? ఒక అబ్రహ్మలోకం పెళ్ళి అంటే, దాంట్లో బ్రహ్మాండ లోకం పిల్లలంటే, స్వర్గలోకం అంటే సంసారం, ఇన్ని లోకాలను వదిలిపెట్టేసి నరకలోకంలో కూర్చున్నావే నీవే మొగుడివి, అతన్ని విలువలు వదిలిపెట్టేసేసి ఒక మాట అనుకుంటా ఉండకుండా ఉండే నువ్వు ఇలాంటి ఆడదానివి, ఏం మాట్లాడాలి? ఇద్దరూ తగ్గకపోతే అభం శుభం తెలియని ఆ కుటుంబం, ఆ 3 నెలల పసిపాప ఏం విలువ సంపాదించి పెట్టింది? అదే చూడమ్మా సమాజం చేసిన తప్పు. నీకు ఇష్టం లేదు అంటే, నీకు ఇష్టం లేదు అని అంటే పుట్టించుకోవడం ఎందుకు? మరి దీన్ని ఇక్కడ ఏంటంటే కామ కోరిక కోసం పుట్టించుకున్నాం అనడానికి లేదు, ఇష్టంగానే పుట్టించుకుంటారు వీళ్ళు, ఇష్టంగానే చేసుకుంటారు. ఎక్కడో బియ్యం పోసే దగ్గర ఏదో చిన్న విషయంలో ఎక్కడో ఒక మాటతోని కంప్లీట్గా లైఫ్ క్లోజ్ చేసుకుంటారు. అమ్మ సరే మనిషి చనిపోయాడు అని అంటే విషయం వేరు, కానీ ఒక వ్యక్తిని కోల్పోతున్నాం అమ్మ. ఒక స్త్రీ ఎలా ఉండాలంటే అందరినీ కలుపుకుంటూ పోయే ఈ తరుణం వదిలిపెట్టేసేసి ప్రతిదానికి అమ్మగారింటికి చేరడం, ఏదైనా విషయం వివరణ వస్తే పంచాయతీలకు పోవడం. పంచాయతీ పెట్టేది కూడా ఎక్కడ పెడుతురు తెలుసా అమ్మా? నా తల్లి పరమాత్ముడు ఏడున్నాడో కానీ పోలీస్ స్టేషన్లో పెడుతురు తల్లి. అక్కడ హట్ అవుతున్నది చూడండి అమ్మా, ప్రతి కుటుంబం అక్కడ హట్టు కాకూడదు అంటున్నా నేను. ఎవరు వచ్చినా సరే మనము ఇంట్లో కూర్చోవాలి, 10 మంది గొడవ పడుకోవాలి, 10 మంది జుట్లు పట్టుకుని అక్కడ ఇంట్లో కొట్టుకుందాం. మన ఇంట్లో మనం కొట్టుకుంటే తర్వాత 11 గంటల కన్నా అమ్మ మనం ఇట్లా అన్న అట్లా అనుకోవచ్చు. పోలీసు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు చట్టపరంగా కోర్టుకు అంటారు, కోర్టుకు ఒకసారి పేపర్ ఎక్కితే కోర్టుకే పోయావు అవుతుంది. అయిపోయి కోర్టుకు పోయావు ఇక నువ్వు ఎందుకు నాకు అన్న మాట? అసలు ఎన్ని కుటుంబాలమ్మా ఒక రోజుకు 16 మందితో మాట్లాడితే ఇట్లాంటి విషయాలు? ఎక్కడున్నాడమ్మా నీ పెన్విట్ అంటే 1 ఇయర్ అయిపోయింది పాప, 6 మంత్స్ అయింది స్వామి, వస్తలేడు చెప్తుంటే పిలుస్తలేడు. ఎందుకు వస్తలేడమ్మా అంటే ఆ రోజు చిన్న గొడవ అయింది, వాళ్ళ అమ్మ నన్ను ఒక మాట అన్నది, నేను ఒక మాట అన్నందుకు ఇంకా నన్ను రానిస్తలేరు స్వామి, నువ్వు రావద్దు మా ఇంటికి అని చెప్పి బూతులు తిడుతున్న రికార్డింగ్ వినిపిస్తారమ్మా. నువ్వు ఒవతివే అని అన్న మాట వినిపిస్తే ఎంత ఏడుపు వస్తుందమ్మా. ఏమ్మా మరి నీ భర్త గురించి ఎలా మరి నువ్వు కలవ అంటే, అసలు ఆయన కలవాలి అని అంటే నేను ఫస్ట్ మా అత్తతో మాట్లాడాలంట. మా అత్త ఏం చేస్తుంది, మా తోటి ఉంటారు కదా మా ఆడబిడ్డలు, వాళ్ళతో మాట్లాడాలంట, అప్పుడు నా పెన్విటి లైన్లోకి వస్తాడంట. ఇది ఎక్కడి హైకోర్టు డిస్కషన్ అమ్మా? భర్త వచ్చి నేరుగా నిలబడి ఏమమ్మా నాన్ను పెళ్లి చేసుకున్న దాని విని కష్టసుఖం ఉంటే నాతో ఉండని ఒక్క మాట అంటే ఒక వంశం ఎంత గొప్పగా ఫీల్ అవుతుందమ్మా, నా అల్లుడిని ఎత్తి మీద పెట్టుకుంటాడు. అదే ఆడపిల్లని కూడా అలాగే అంటే ఎంత గొప్పగా ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని లైఫ్లో ఉన్నామమ్మా. ఇక్కడ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ రావాలి అని అంటే గుణగణాలను నేర్పించాలి పురుషుడికి, గుణగణాలను నేర్పించాలి స్త్రీకి. స్త్రీకి మా చూడమ్మా, స్త్రీ విషయంలో మనం ఎక్కువ శాతంగా ఎక్కువ ఎందుకు మాట్లాడుకోవాలంటే అమ్మా, ఎంత లేదన్నా కూడా ఆ కోమలత్వం స్త్రీ చేతుల్లో ఉంటుంది. ఎంత గరుటదైనా, ఎంత మీరన్నా గయ్యాలి గంపలైనా సరే, మొరటదనం అనేది ఉన్నా కూడా ఆ కోమలత్వం ఆ ప్రేమ ఉంటుంది స్త్రీది. దాన్ని పురుషుడు అవకాశంలాగా వాడొద్దు అంటున్నాను నేను. ఒకసారి నీ కోసం ఒక బిడ్డని అన్నది ఏంటంటే, నీవు ఆ అమ్మాయితో ఉన్న ఆ క్షణంలో ఒక స్వర్గాన్ని ఊహించుకుండొచ్చు కదా, అలా ఇలా నరకం వేసేస్తావు ఒక రాయితో. బిడ్డను చూడని కరాని పురుషులు ఎందుకమ్మా ఈ లోకంలో ఉండదు? మరి నిజమైన న్యాయం జరగాల్సింది ఆ విషయం చూడు, నిజంగా జరగాల్సిన పంచాయతీ అక్కడ చూడమ్మా. నీకు నీ భార్య మీద కోపం ఉందో లేకపోతే నీ భార్యను ఎవడో ఏదో అన్నారో లేకపోతే నిన్నన్నారంటే అభం శుభం తెలియని పిల్లలు ఏమన్నారమ్మా, కంటి చూపుకి నాన్న కనబడడా చూడ, ఇంత పెద్దగా అయినామమ్మా నువ్వు, ఇంత పెద్దగా అయినావు, నాన్న అన్న మాట వారానికి ఒకసారో లేకపోతే ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తే ఎంత బాధైతుంది, దగ్గరలో లేమని నాన్న అన్న పిలుపుకే దూరమైన పిల్లలు భగవంతుడు చూడనంటారా? ఎలాంటి శిక్షలు వేస్తుండొచ్చు నా తండ్రి పరమాత్ముడు, ఆయన వేసే శిక్షలు ఎలా ఉండవచ్చు? మరి అందుకే కదా కలియుగం మునుగుతుంది. ఒక ఆడపిల్లకి ఓపిక లేదు, ఇక్కడ ఒక మగవాడికి అసలే లేదు ఓపిక, తాగిన మైకంలో మొగాడైపోతున్నాడు. ఆడదాని దగ్గర మొగోడిలాగా ఉండి ఇల్లు సౌభాగ్యం, ఒక 3 మల్లెపూలు తెస్తే చాలంటదా ఆడది? ఒక మాట ఆలోచించమ్మా,
అంతే కదా. అంత దానికి నువ్వు మనం అంత తప్పు, ఆ వాళ్ళ బామ్మర్దలు వచ్చి వీళ్ళ బావలు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని అంటే దానికి ముందు వాళ్ళ బిడ్డని ఇబ్బంది పెట్టలేవను. మొన్న ఒక విషయం జరిగిందని చెప్తున్నా, ఒక పోలీస్ ఆఫీసర్ పిల్లల విషయంలో జరిగింది. ఓకే ఓకే. ఇంటికి పంపించారు గర్భవతి అయిందని, తీసుకెళ్తలేడని. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అన్నదంట, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక 5-6 మంది నేర్చుకొని వచ్చిండు మీదికి అని అంటే ఎందుకు వచ్చిండు అన్న మాట కూడా వినకుండా ఆ అల్లుడు వచ్చి అందరిని కొట్టేసిండు. మామను కూడా కొట్టేశాడు. మామని కొట్టావు కరెక్టే, అందరినీ కొట్టావు. ఇప్పుడు 1 సంవత్సరం బిడ్డ ఉంది అక్కడ. నీవు చేయకపోతే 1 సంవత్సరం బిడ్డ ఉంటుందా? నువ్వు సంసారం అనే విషయం రాకపోతుంటుందా? లక్షలు పోసి సంపాదించిన ఇచ్చిన కట్నం తీసుకొని నీకోసం నువ్వు కట్నం తీసుకున్న దానికి విలువ లేదు ఈ రోజుల్లో. కనీసం సౌభాగ్యవతికి విలువ ఇవ్వవా? ఒకటే గుర్తుపెట్టుకో అమ్మ, ఒకసారి మెడలో తాళిపడ్డదంటే భార్య, ఒకసారి కట్టామంటే భర్త. తర్వాత నీకు ఆడవాళ్ళు దొరుకుతారు కానీ భార్య దొరకదు, భవిష్యత్తు దొరకదమ్మా. సుఖాన్ని పొందడానికి ఏ లోకానికైనా వెళ్ళవచ్చు కానీ సౌభాగ్యాన్ని నువ్వు ఏ లోకాన్ని చూడాలన్నా ఇంట్లో ఉన్న అబ్రబ్రహ్మ లోకమే, అదే మన ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపం. ఆయన వదిలిపెట్టి ఏ లోకంలో ఉన్నదమ్మా సుఖం? శరీరానికి కలిగే ఈ 10 నిమిషాల సుఖం కోసం 90 సంవత్సరాల సుఖం అంటే తిండి, ఇల్లు, సంసారం. నీకు జ్వరం వస్తే పైనుంచి కింది దాకా నీకు సపర్యాలు చేసి అదే నాకు జీవిత లక్ష్యం అని కాళ్ళు మొక్కేసేసి ఎంతమంది స్త్రీలు ఈరోజు పక్కన కూర్చోవట్లేరు? అలాంటి స్త్రీలు ఉన్న ఈ సమాజంలో ఆ పిల్లల భవిష్యత్తు పాడు చేయకూడదు తల్లి. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, ఆడది ఎలా ఉండాలి అన్న విషయంలో చెప్తున్నా. ఆడదాంతో పాటు మగవాడు కూడా ఇలా ఉండాలి, ఆడది ఉండాలి ఇలా అని మీరు ఏదైతే ప్రశ్న అడిగారో అది ముమ్మాటికి ఆడ మగ ఎలా ఉండాలన్న ప్రశ్న, అది ఆడది కాదు. అలా అని ఆడది ఈరోజు కిందికి అయింది, చేతు కిందికి పెట్టేసింది. అలా పెట్టకుండా చేతులు ఇలా పెట్టండి కొట్టడానికి, ఇలా ఇలా అని పెట్టడం వల్ల కింద మీద అయిపోయేసరికి మగవాడు నిజంగానే మీసాలు మిలేస్తున్నాడు తల్లి. మీసాలు మిలేయాల్సింది ఆడదాని దగ్గర కాదమ్మా, ఇల్లు సంసారం సౌభాగ్యం కడప దగ్గర. ఒక చిన్న పండు తీసుకురా అమ్మా నాన్న తెచ్చేటప్పుడు, ఆ పిల్లలు ఎదురు చూస్తున్న ఆ తరుణం ఎంత ఆనందంగా ఉంటుంది. చిన్న పండే, ఆ పండు మనం కొనలేక కాదు, నువ్వైనా కొంటావుగా, నేనైనా కొంటావు కదా. కష్టపడి తెచ్చిన ఆ పండుకి ఎంత విలువ, నాన్న వస్తుంటే అలసిపోయి వచ్చే ఆ ప్రేమకి. అలాంటి తరుణాలని మనం ఇట్లా లాగేస్తున్నాం తల్లి, పిశాచుల్లాగా అమాయకుల పిల్లల దగ్గర. వేరే నాన్నలతో మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లలు ఎంత బాధపడతారు తెలుసా, పుచ్చుకుంటుంది. వీ కెనాట్, అసలు ఆ సెన్స్కి మనం ఏ లాంగ్వేజ్లో చెప్పలేము, ఆ సెన్స్ వచ్చేస్తుంది. ఈ ఆడపిల్లలు ఈ మగవాడు భార్యాభర్తలు చేస్తున్న నాశనం అమ్మ ఈ సమాజం. అలాగే ఈ సమాజంలో ఇప్పటికీ కొందరు లక్షల మంది అట్లనే ఉన్నారు తల్లి తెలుసా. నాన్న అన్న విషయానికి వస్తే కోట్ల కేసు ఉంది, అమ్మ అన్న అంటే కోట్ల కేసు ఉంది. కోట్ల కేసు ఏందమ్మా, కొట్లాడుకోవాలి. కోట్ల కేసు ఉండేసరికి ఏమైందంటే ఈయన దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ఈమె ఆయన దగ్గరకు పోతే పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ కదా. సౌభాగ్యం కాపాడుకోవడానికి కావాల్సింది మనస్సాక్షి తల్లి. నేను అన్నది ముమ్మటికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ స్త్రీ పురుషులు కాదు, సౌభాగ్యం అనేది ఇద్దరు కట్టుకుంటే జరిగింది. అండర్స్టాండింగ్ బట్టే ఉంటుంది. నమస్తే. నమస్తే అమ్మా.